Sabhash, Pooja. Sabhash. ముసల్దానికి చాలా ధైర్యం ఉంది. ఈవిడ గారికి నా తడాఖా చూపించడా అర్థం కాలేదా? మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి కూడా నేనంటే భయం లేకుండా పోయింది. ఇక లాభం లేదు, నేనింటూ చూపించాల్సింది. దేవి అని నువ్వేమీ చేయలేవు. నీ వినాశనానికి టైం తొందరలోనే ఉంది. ఆవేశపడక పూజా, ఆవేశపడిన ప్రియాంకకు ఆయుష్ లేకుండా పోయింది. అలాగే ఈ ముసల్దాన ఆయుష్ కూడా తీసేస్తాను. ఏం చేయాలి? ముసల్దాని తలకి దెబ్బ తగిలింది కదా, ఆ కుట్లు తీసేస్తే. పూజా, పూజా, ననమ, పూజా, ఏమైంది ననమ? ననమ, ననమ. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు పూజ, ఇక్కడ ఎవరు లేరుగా? మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. నా మీద మీకు ప్రేమ తగ్గి మీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఆ విషయం చెప్పవలసింది నువ్వు కాదు, నేను. నీ ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అసలు ఒక్కోసారి నువ్వేనా ఇలా బిహేవ్ చేస్తున్నావని నేను నమ్మలేకపోతున్నాను. నీకేమైందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు.
హే పూజ, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? పూజ ఏంటిది? పూజ, విక్రమ్ కి దూరంగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పాను. విక్రమ్ నా మనిషి, నాకే సొంతం. ఏంటిది, నీకేమన్నా మర్చిపోయిందా? చచ్చా, ఒక సైడ్ ఆఫీస్కి టైం అవుతుంది, నా కోసం ఆఫీస్లో ఫారిన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. పూజ, నాతో పెట్టుకుంటే ఓడిపోతావని తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాతో పోటీ పడాలన్నా నీ వల్ల కాదు. గమనిస్తున్నాను పూజ, ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంది, మూడీగా ఉంటుంది. శోభ, పూజ ఇంటికి కొత్తగా వచ్చింది కదా, కొద్ది రోజులు పోతే అదే సర్దుకుపోతుందిలే. ఇందులో కొత్త ఏముంది అత్తయ్య? పూజ చిన్నప్పటి నుంచి మన ముందు పెరిగిన పిల్ల, ఈ ఇల్లు పూజకి కొత్తేం కాదు కదా. కాకపోవచ్చు, కానీ సడన్గా తల్లిదండ్రులను వదిలి ఉండటం వల్ల అలా మూడిగా ఉంటుందేమో. లేదత్తయ్య, పంతులు గారు చెప్పారు పూజకు జాతకంలో గ్రహదోషం ఉందని. ఈ ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత గౌరీ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు. రామ్మా పూజ, నీ గురించే మాట్లాడుతున్నాం. ఏంటత్తయ్యా, నేనేమైనా తప్పు చేశానా? అబ్బే, అదేం లేదమ్మా. పెళ్ళైన తర్వాత మాంగళ్య సౌభాగ్యం కోసం ఈ ఇంట్లో గౌరీ వ్రతం చేయడం ఆనవాయితీ. అందుకని నువ్వు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి. సరే అత్తయ్యా, విక్రమ్ కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. నీకేమన్నా మర్చిపోయిందా? నేను నీకు ముందే చెప్పాను విక్రమ్కి దూరంగా ఉండమని, అయినా నువ్వు వినిపించుకోకుండా నా ముందే కౌగిలించుకున్నావు.
చూడు, గృహశాంతి కోసం, మాంగళ్య సౌభాగ్యం కోసం గౌరీ వ్రతం చేయాలనుకుంటున్నావు. నేనున్నానన్న సంగతి మర్చిపోకు. చేసే తీరుతాను. దేవ్యాన్ని ఎలా ఆపుతుందో నేను చూస్తాను. రాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదేనమ్మా, నువ్వే రక్షించాలి. ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైహమిత్యే భావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతనవభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసున్నతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికాం సమందహసితే క్షణాం శరజాపపాశాంకుశాం మసేజజనమోహిని మరడమాల్యభూతాంబరాం జపాసురాం జపవిదోస్మరేదంబికాం శ్రీగౌర్యై నమః. ఓం హరిః ఓం. అమ్మా, మీ నామధేయం? పూజ. చిత్తా నక్షత్రయాదవతి పూజా నామ్యాః. మీ వారు? విక్రమ్. విక్రమ్ నామధేయస్యా సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యభయైరార్ఘ్యైశ్వర్యావృజ్యర్థం గౌరీప్రీత్యర్థశక్తిపూజాంచ కరిష్యే. ఓం గౌర్యే నమః. ఓం రజితాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః. హిమాచలమహావంశపావనాయై నమః. శంకరార్ధాంగసౌందర్యశరీరాయ నమః. రసనమరకతస్వచ్ఛ విగ్రహాయై నమః. ఏంటిది, నీకేమన్నా మర్చిపోయిందా? ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః. సదా పంచదశాత్మేక స్వరూపాయై నమః. వజ్రమాణిక్య మొగట కిరీటాయై నమః. కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమః. భస్మరేకాంచలమస్తకాయై నమః. వికజాంబృతల లోచనాయై నమః. శరశ్చాంబయ పుష్పాభనాశినాయై నమః. శ్రీ గౌరీదేవతాయై నమః. నానావిధ. అమ్మా, పూజ, మీ వారు దీర్ఘాయుషుడిగా ఉండాలని
మనసులో తలుచుకొని శివపార్వతులకి ఈ అక్షతలు తర్పణ చేయమ్మా. అనయా ఛానావాహనాదే యథాశక్తి పూజయాచ ఏతత్ సర్వం శ్రీ గౌరీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతో ఏతత్ సర్వం పరమేశ్వరార్పణమస్తు తత్స బ్రహ్మార్పణమస్తు మనోభీష్ట బల సిద్ధిరస్తు. అమ్మా పూజ, పార్వతీదేవి కూడా ఈ పూజ చేసి శివుణ్ణి భర్తగా పొందింది. ఆ దేవి ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది. ఓం జాతవేదసే సునవమసోపమరాతి యతో నిదహాతి వేద సనః పురుషదతి దుర్గా నివిశ్వా నావే వసింధం తరితాజ్ఞే కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహే తన్నా దుర్గ ప్రచోదయాతు. పదే నవ పదే పబువశే సహస్ర అక్షర పరమే వ్యావన్నో శ్రీ గౌరీ దేవతా ప్రసాద ఫల సిద్ధిరస్తు మనోభీష్ట ఫల సిద్ధిరస్తు.